नमस्ते वेलकम टू इंडियन रेसिपीज चैनल वीडियो लो टूटी फ्रूटी तो स्पांज केक ने प्रिपेर चेसुकुंदाम। बेसिक केक ने प्रिपेर चेयटम नेर्चुकुंटे ये केक नैना ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु आ प्रासेस चूद्दाम। मुंदुगा केक पैन की आयिल नी कानी बटर नी कानी अप्लाई चेसुकोवाली। इक्कड केक बौल की बदलुगा सिल्वर बौल अडुगुरु फ्लाट गा उन्न दान्नि कूडा वाडुकोवच्चु। इप्पुडु पोड़ी मैदा वेसी अंत ओकसारी डस्ट चेसुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु बौल लो रेंडु एग्स नी पगलगोट्टि याड चेसुकोवाली। पाव कप दाका सन्फ्लवर् आयिल नी याड चेसुकोवाली लेदा मेल्ट चेसुकुन्न बटर नी कूडा यूज चेसुकोवच्चु। इक्कड एंत बागा एग्स नी बीट चेसुकुंटे एग्स स्मेल राकुंडा उंटुंदि, केक कूडा पफीगा वस्तुंदि। ग्राउंड नट आयिल नी वाडकूडदंडि, सन्फ्लवर् आयिल नी कानी मेल्ट चेसुकुन्न बटर नी कानी मात्रमे वाडुकोवाली। ఇప్పుడు 1.5 కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి। 3/4 కప్పు పంచదారని మిక్సీ చేసుకుంటే 1.5 కప్పు దాకా షుగర్ పౌడర్ వస్తుందండి। దాన్ని ఇలా స్ట్రైనర్ లో వేసి జల్లించుకోవాలి। ఇప్పుడు 1 కప్పు మైదాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1/2 కప్పు టూటీ ఫ్రూటీని వేసి జల్లించుకోవాలి। మైదాని టూటీ ఫ్రూటీకి కోటింగ్ అయ్యేలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒకటే డైరెక్షన్ లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాటర్ ని కలుపుకోవాలి। ఆపోజిట్ డైరెక్షన్ లో కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకుంటే కేక్ ఫఫీగా రాదండి। ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి। एग स्मेल राकुंडा वेनिला एसेंस नी 1/2 टी स्पून दाका ऐड चेसुकोनी मरोकसारी मिक्स चेसुकोवाली। मैदानी ऐड चेसुकुन्ना तर्वाता एक्कुव सेप बीट चेयडं कानी कलपडं कानी चेयकूडदंडी। इला रेडी चेसुकुन्ना बैटर नी केक बौल लोकि तीसुकोवाली। इक्कड चूपिस्तुन्नट्टुगा रेंडु सार्लु टैप चेसुकोवडं वल्ल एयर बबल्स उंटे पोतायी। इप्पुडु पैन टूटी फ्रूटी नी ऐड चेसुकोवाली। 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రీ హీట్ చేసుకున్న పాన్ లోనికి ఈ కేక్ బౌల్ ని మధ్యగా ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ కు మంటను టర్న్ చేసుకొని 35 టు 40 నిమిషస్ కేక్ ని బేక్ చేసుకోవాలి। 35 నిమిషస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ బేక్ అయ్యిందో లేదో టూత్ పిక్ తో గుచ్చి చూడాలి। ఇలా బ్యాటర్ ఏమీ అంటుకోకుండా వస్తే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కేక్ బౌల్ ని పక్కకి తీసుకోవాలి, లేదంటే ఆ వేడికి కేక్ కింద భాగం గట్టిపడిపోతుంది। కేక్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తో చుట్టూ ఇలా స్క్రాబ్ చేసుకోవాలి। ఇప్పుడు పైన ప్లేట్ ని పెట్టి రివర్స్ చేసుకోవాలి। ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవేనండి। మైదాని టూటీ ఫ్రూటీకి కోటింగ్ చేసి వేయటం వల్న కేక్ పై లేయర్ మీద ఈ టూటీ ఫ్రూటీ ఉండిపోయి చూడడానికి కూడా బాగుంటుంది। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।